హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో బెల్లం వచ్చి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీనిని చిన్న చిన్న కొలతలు పాటించి చేసినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడైతే దీని తయారు విధానం కోసం ముందుగా ఒక గిన్నెలోకి వన్ కిలో బెల్లం తీసుకోవాలండి ఆ బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా మనం చెత కొట్టేసుకోవాలి ఒక రోలు ఏదైనా చిన్న బండ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా చేసుకున్నాక దీనిలోకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఈలోపు మనం శనగపప్పు ఇక్కడ వన్ కిలో తీసుకున్నానండి ఈ శనగపప్పును మనము ఈ వచ్చి చేసుకునే ముందు ఎండలో పెట్టుకొని చేసుకుంటే అది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ముందుగా ముక్కలుగా చేసుకున్న బెల్లంను స్టవ్ పైన పెట్టుకొని ఇలా కొంచెంగా కలుపుకుంటూ మనం బెల్లం అంతా కరగ తీసుకోవాలి ఇలా బాగా కరిగిన తర్వాత పాకం వచ్చే వరకు కూడా మనము ఉడికించుకోవాలి ఈ బెల్లం వచ్చి మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే పాకం కరెక్ట్గా చూసుకోవాలండి నేను అది ఎలానో వీడియోలో చూపిస్తాను మనం ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఇలా కొంచెం దగ్గరికి అవుతుండగా ఆ పాకంను నీళ్ళల్లో వేసి ఇలా దగ్గరికి తీసుకున్నట్లయితే మనకి చూసారు కదా గట్టిగా అయిపోవాలి కానీ ఇది సాగుతూ వస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా సాగినట్లయితే పాకం కరెక్ట్గా లేనట్టండి మళ్ళీ ఇంకాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఆ గిన్నెలోని ఆ వాటర్లో కొంచెం పాకం వేసి చూద్దాము ఇప్పుడు దాన్ని అంతటిని దగ్గరికి తీసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి అది ముక్కలుగా ఇరుగుతుందనమాట చూస్తే కిందకి గిన్నె వేసి కొడితే టంగ్ టంగ్ మన సౌండ్ వస్తుంది రెండు వేళ్లతో మధ్యకి విరిచినట్లయితే ఈజీగా అనమాట ఇది పర్ఫెక్ట్ పాకం మనకి ఇప్పుడు దీనిలోకి పుట్నాల పప్పు మొత్తం యాడ్ చేసేసుకుందాం మనము ఇలా పుట్నాలు మొత్తం కూడా యాడ్ చేసేసుకొని చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పాకంలో ఈ పుట్నాలన్నీ కూడా మనకి కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా వదిలేసానండి నేను ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనము కిందన అడుగున కొంచెం వేడి చేస్తే అచ్చులాగా పైకి వచ్చేస్తుందండి ఆ ముక్కల్ని మనము ఏదైనా టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది ఒకవేళ మీకు అచ్చు ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేయాలి అంటే ఆ పాకం మొత్తం కూడా నెయ్యి రాసిన ప్లేట్లోకి యాడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది ఎలా అయినా సరే టేస్ట్ డిఫరెన్స్ ఉండదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్